ముస్తాబాద్ మండలం పోజ్గల్ చిప్పలపల్లి దైతర గ్రామంలో జరుగుతున్న దేవీ శరణారాధుల కార్యక్రమంలో భాగంగా 5వ రోజు చండి యాగంతో పాటు కుంకుమ పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఆమె కృపకటాక్షాల కోసం తరలివచ్చారు. విజయ దుర్గా సేవా సమితి యూత్ సభ్యుల ఆధ్వర్యంలో చండీ యాగం అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయగా చిప్పలపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. విజయ దుర్గా సేవా సమితి 17వ వార్షికోత్సవం సందర్భంగా చండీ యాగం కార్యక్రమాన్ని అత్యంత భక్తులతో నిర్వహించినట్లు పేర్కొంటూ అమ్మవారి కృపకటాక్షాలతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గౌతమ్రావు యూత్ సభ్యులు హాజరయ్యారు. విజయ దుర్గా సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇది 17వ వార్షికోత్సవం. దేవీ శరణ నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారి మహాచండీ హోమంతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉన్నది. అయితే ప్రతి సంవత్సరం లాగానే మా గ్రామంలో 3 చోట్ల అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే మొట్టమొదటిగా ఇక్కడ ప్రతిరోజు పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే కుంకుమార్చనలతో పాటు ఈరోజు చండీ హోమం కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు అన్నప్రసాదగా ఎరవెల్లి రుద్రాంశు వారి తల్లిదండ్రులైనటువంటి స్నేహ రేవంత్రరావు దంపతులు అమ్మవారి ఈ అన్నప్రసాద వితరణకి ఈరోజు సహకరించారు. అలాగే వివిధ రకాలుగా చాలామంది దాతలు అమ్మవారి ఈ నవరాత్రి ఉత్సవాలకు వివిధ రకాలుగా వారు దాతలు సహకరించారు. ఆ సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకు అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి మా విజయదుర్గ సేవా సమితి కమిటీ నుండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.